క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనందరికీ ఇటు నూతనమైన దినం అనుగ్రహించినందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఉన్నాను. గనుక ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 34:12. బ్రతుక గోరువాడెవడైనా నున్నడ, మేలునందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నడ, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతునికి వందనాలు. సర్వోన్నతుడ, సర్వాధికారానికి స్తోత్రములు. నీ యొక్క వాక్యము చేత దయచేసి మీరే మమ్మల్ని బలపరిచి మమ్మల్ని మీరే నడిపించవలసిందిగా కోరుతూ ఈ దినమునకై మమ్మల్ని సిద్ధము చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. కనుక ఒకవేళ 34వ కీర్తన మొదట్లో మనం చూస్తే, ఆ దావిదు అభిమెలెకు యొద్ద వెర్రివాని వలె ప్రవర్తించిన తర్వాత, ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన రాస్తున్న ఆ కీర్తనను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఒకవేళ ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, దావిదు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అదేంటంటే, బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా, మేలునందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా. నిజంగా వాస్తవంగా ఎవరు ఉండరు? ఖచ్చితంగా ఆ మంచిని అనుభవిస్తూ, మేలును అనుభవిస్తూ బ్రతకాలని అనేకులు కోరుతూ ఉంటారు. అంటే ఒక ఆశ్రదింపబడ్డ జీవితమును జీవించాలి అని అనేకులముగా మనం ఆశపడుతూ ఉంటాం. కానీ చాలాసార్లు ఆశీర్వాదము అంటే ఏమిటో కూడా చాలాసార్లు మనకు ఆ వ్యత్యాసము ఈ రోజుల్లో అది దాని యొక్క నిర్వచనం కూడా మారిపోయింది. ఆశీర్వాదం అంటే చాలాసార్లు వస్తుపరమైన వాటి వైపు చాలాసార్లు మనం మగ్గిపోతూ ఉంటాం. కానీ నిజమైన ఆశీర్వాదం అనేది అది ఆత్మానుసారమైనది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ దావీదు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు, ఒకవేళ మేలును అనుభవిస్తూ అనేక దినములను జీవించాలని ఆశపడితే, లేకుంటే ఒక ఆశ్రదింపబడ్డ జీవితము జీవించాలని ఒకవేళ ఆ ఆశ నీకుంటే, మొట్టమొదటిగా మనము చేయాల్సిన పని ఏంటంటే, అక్కడ మనం చూస్తూ ఉన్నాం 13వ వచనంలో, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అన్న మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా మన నాలుకను మనము కాచుకునే వారముగా ఉండాలి. మనం ఒకవేళ మన నాలుక ద్వారానే మనము యేసు క్రీస్తును ఒప్పుకున్నాం, అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకున్నాం, మన పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నాం, అంటే దేవుని స్తుతించడానికి, దేవుని అనేకమైన విషయాలు మనము చేయడానికి మనము ఈ నోటిని, ఈ నాలుకను మనం వాడుతూ ఉంటాం. కనుక ఇటువంటి నాలుకను ఒకవేళ మనము యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో నాలుక గురించి అనేకమైన సత్యములు అక్కడ మనం నేర్చుకుంటూ ఉంటాం. అక్కడ ఒకవేళ ఈ చిన్న అవయవం అయినప్పటికీ అది నిజంగా అది అడవి అంత చిచ్చును ఖచ్చితంగా పెట్టే అవయవంగా మన జీవితంలో అది ఉంటా ఉన్నది. కనుక దీనిని మనము మన నోటికి మనం చిక్కము వేసుకున్న గలిగితే నిజంగా మన జీవితము ఆశ్రదింపబడ్డ జీవితముగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంకొక విషయము ఆయన ఏమంటా ఉన్నాడంటే, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను నువ్వు కాచుకో. అంటే అబద్ధములు కానీ, లేకుంటే చెడ్డ మాటలు కానీ, కపటమైన మాటలు కానీ, నిజంగా వాటిని మన నోట రానియకుండా ఒకవేళ మనం ఆపగలిగితే ఖచ్చితంగా ఈ లోకంలో క్రైస్తవుడు ఎదుర్కొనే ప్రతి చాలా మట్టుకు సమస్యలు నిజంగా తన నోటి మాట ద్వారానే సమస్యలను కొని తెచ్చుకుంటా ఉన్నాడు. కనుక ఒకవేళ మనము దానికి కట్టడి వేయగలిగితే నిజంగా మన జీవితంలో అనేకమైన సమస్యలు, అవి సమస్యలకు మనం కట్టడి వేసినట్లే. ఒకవేళ రెండవదిగా ఆయన ఇంకేం బోధిస్తూ ఉన్నాడంటే, ఒకవేళ 14వ వచనంలో, కీడు చేయటం అని మేలు చేయము, కీడు చేయటం అని మేలు చేయము అన్న మాటను చూస్తూ ఉన్నాం కదా. కీడు నిజంగా ఒకవేళ ఈ లోకంలో మనము చూసినట్లయితే, ఆ కీడును చేసి, ఒకవేళ కీడును అనుభవించి కూడా మేలు చేసేవారు ఎవరంటే, చాలా మట్టుకు ఖచ్చితంగా క్రైస్తవులే. అంటే దేవుని ప్రేమను ఎరిగిన వారు, దేవుడు అంటే ఎవరో ఎరిగిన వారు, దేవుని దగ్గర ఆ క్షమాపణను, దేవుని దగ్గర అనుకుంటే ఆ రక్షణను అనుభవించిన వారే, ఖచ్చితంగా దేవుని దగ్గర మేలును అనుభవించిన వారే నిజంగా కీడును అనుభవిస్తూ కూడా మేలు చేసేవారంగా వారు ఉంటా ఉంటారు. కనుక ఈరోజు క్రైస్తవులుగా నీవు నేను ఎలాగూ ఆశ్రయింపబడ్డ జీవితము జీవిస్తామనంటే, మనము ఎంతటి నష్టమును అనుభవించినా కూడా మనము మాత్రం ఎవరికి నష్టము చేసేవారంగా ఉండకూడదు. మన ద్వారా ఎవరికి కూడా నష్టము మనం కలగజేసిన వారముగా మనం ఉండకూడదు. మన కీడు చేయుట మనం మానాలి అని చెప్తా ఉన్నాడు. కీడు చేయటం మాని మేలు చేయము. చాలాసార్లు కీడు చేస్తూ మేలు చేసేవారు ఉంటారు, కీడుకు మేలుకు పోటీ అన్నట్టుగా కీడు చేస్తూ కూడా మేలు చేసేవారు ఉంటారు. కొందరికి కీడు, కొందరికి మేలు, అది కాదు దేవుడు కోరేది.
దేవుడు కోరేది ఏంటంటే కీడును మానాలి, కీడును మాని మేలు చేయటలో మనం ముందుకు సాగాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ మూడవ విషయము అక్కడే అదే 14వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే సమాధానమును వెదకి దాని వెంటాడము. సమాధానమును వెదకి దాని వెంటాడము అంటే దాని అర్థం ఏంటంటే సమాధానం లేని పరిస్థితుల్లో కూడా నీవు నేను దాన్ని వెదకాలి, దాన్ని వెంటాడాలి. అంటే ఎలాగైనా సమాధానమును మనము తీసుకురావాలి అని అక్కడ కీర్తనకారుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ యాత్ర కీర్తన 120వ కీర్తనలో కూడా ఇదే మాటను మన జ్ఞాపకం వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 120వ కీర్తన 6వ వచనము కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోటికి వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు అంటా ఉన్నాడు. అంటే ఒకవేళ ఇస్రాయేల్ జీవితంలో ఆ జరుగుతున్న సంఘటనలు వారి యాత్ర కీర్తనలుగా వారు రాస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు కూడా కలహ ప్రియుల మధ్యలోనే వారు జీవించారంట. అంటే ఇస్రాయేల్ చుట్టూ కూడా ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా వారి శత్రు దేశాలే ఉన్నాయి. ఎప్పుడు కూడా కలహ ప్రియుల మధ్యన వారు ఉన్నారు, కానీ వారు ఎప్పుడు కూడా కోరింది ఏంటంటే సమాధానమే. వారు ప్రతీకారం కోరలేదు కానీ సమాధానమును కోరారు. అది ఈరోజు నీవు నేను కూడా చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఒకవేళ మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా సమాధాన పరచువారి ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక సమాధానమునకు కర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను సమాధానమును వెదకి వెంటాడాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమాధానమును మీరు సమాధానం కలిగి ఉండు అనడం లేదు, కానీ మనం వెదకి వెంటాడాలి. అంటే లేని పక్షంలో కూడా ఎలాగో దాన్ని ఒక సమస్యను పరిష్కరించాలి అన్న ఆలోచనలో నీవు నేను ఉండాలి. కానీ సమస్యను పెద్దగా చేసే ఆలోచనలో మనం ఉండకుండా నిజంగా అనేకులకు మాదిరికరంగా మనందరం కూడా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ మనము ఆశ్రదింపబడ్డ జీవితము జీవించాలంటే మన నోటిని కాచుకోవాలి, మేలు చేయాలి, తర్వాత సమాధానమును వెదకి వెంచాడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుని కొందనాలు తండ్రి. మేమందరం కూడా ఆశ్రదింపబడ్డ జీవితము జీవించాలని మేము ఆశపడుతున్నాం. ప్రభువా, మా నోటిని కాచుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. కీడును అనుభవించినా కూడా మేలు చేసేవారముగా మేము ఉండగలటకు ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. సమాధానమును వెదకి వెంటాడే ఆ గొప్ప మనస్సును మీరు మాకు ఇస్తారని నమ్మి నిన్ను స్తుతిస్తూనని గణపరుస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై కాచి కాపాడునుగాక. ఆమెన్.